డాండ్రఫ్ తో బాధపడుతున్నారా? ప్రిస్మస్ యాంటీ డాండ్రఫ్ షాంపూతో మీ సమస్యకు శాశ్వత పరిష్కారం. వేట అంటేనే దినదిన గండం, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఏంటి అలలకే భయపడిపోతున్నాను అనుకుంటున్నారా? కాదు, అక్కడ వెనకాతలు చూస్తున్నారు కదా, అతి పెద్ద ప్రమాదం. మరి కాసేపట్లో ఒక 5 నిమిషాలు ఉంటే జెట్టీకి చేరుకోవాల్సినటువంటి బోటు, ఉదయం 5 గంటలకు వేట కోసం బయలుదేరినటువంటి బోటు తీరానికి 1 మైలు దూరంలో ప్రమాదానికి గురైంది, కకావికలమైంది. ఎందుకంటే చూస్తున్నారు మీరు, లక్షల రూపాయలు పెట్టి కొన్నటువంటి బోటు దాని మీద ఎంతో ఆధారపడి ఎన్నోసార్లు ఇంకా వేటకి కొనసాగాలి, అలాగే ఆ జీవన ఉపాధి కూడా దాని మీద ఎంతో మంది బ్రతుకుతూ ఉంటారు. అలాంటిది మరొక 5 నిమిషాలు, ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అంటే పూర్తిగా అందులో చిక్కుకుపోయింది. అలల తాకిడికి ఏ పాటకు ఆ పాటు ఊడిపోయి కొట్టుకొస్తున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, తీరం వెంబడి ఎవరు ఉండడానికి కూడా భయపడుతున్నారు. ఆ తీరానికి దాదాపు 10-20 మీటర్ల వరకు కూడా బోటు ముక్క ముక్కలైనటువంటి పాట్లు ఎగిసి పడుతున్నాయి. దానికి ఉన్నటువంటి ప్రమాదకర స్థాయిలో అక్కడ మీరు చూస్తున్నారు, ఆయిల్ ట్యాంకర్స్ కానీ మొత్తం బోటు పాట్లన్నీ కూడా ఊడిపోయి చెక్కలు దానికి ఉన్నటువంటి మేకులతో అలల ధాటికి ముందుకు కొట్టుకొని వస్తున్నాయి. అసలు ఎందుకు ఈ బోటు ప్రమాదానికి గురైంది, ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం. కళాశయ మనతో పాటు ఉన్నారు, ఎప్పుడెళ్ళారు? 5 గంటలకు వెళ్ళారు. ఎవరెవరు ఉన్నారు ఆ టైంలో బోట్లో? బోట్లో ఎవరెవరు? 5 కళాశీలు. 5 గురు. 5 గురు కళాశీలు ఉన్నారు. మీరు ఇంకా? నాది 4 గురు ఉన్నారు. అంటే ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగదు? ప్రమాదం లేదండి. ఇంకా 5 నిమిషాలు చెట్లకి వెళ్ళిపోదు. పడిందా వేట? పడిందా? చేపలు ఉన్నాయండి మొత్తం అనుకున్నట్టుగా, అందుకే వెంటనే రిటర్న్ అయిపోయింది. ఎంత నష్టం వచ్చింది? నష్టం 10 లక్షలు ఉండదు. బోటు ఖరీదు అదే మా బతుకుతారు. బతుకు తిరుగు, తెల్లారి వెళ్తే సాయంత్రం వచ్చేస్తాం. నీకు ఎవరు కావాలని అప్పులు చేసుకుని వెళ్తావు, ఆయనకు వస్తే రాకపోతే ఉలుగు అప్పు చేసుకుని వెళ్తాం. అదే మా బతుకు తిరుగు అండి. ఇవాళ మా ఆస్తాల్లో పోయింది, మా బతుకడం దారి లేదు, భవిష్యత్తు లేదు. బతుకుతారు పాటోలు, కండువాలు, చేపల కొరుకులు అందరూ బతుకుతారు. మళ్ళీ ఇక్కడ ఉండి విశాఖపట్నం కూరలు, బాబు కూరలకు చేపలు కావాలి, వాళ్ళకి అమ్ముతారు. మొత్తం మునిగిపోయారా ఆ సమయంలో? వణికిపోతున్నారు మీరు కూడా. ఏమైంది? ఎందుకు ఏమైంది? ఇంజిన్ ఫెయిల్ అయిందండి. ఇంజిన్ ఫెయిల్ అయిపోయి యాంకర్ వేస్తాం, యాంకర్ తో తెగిపోయింది. ఇంకా బలలు ఉంటాయి వైరుతో, ఆ బలలో వలలు దించాము, అవి కూడా తెగిపోయి, అవి కూడా తెగిపోయి. ఏ తెగిపోతే 2 బోట్లు వచ్చాయి. లాగారు వేసిన తాళ్ళు కూడా తెగిపోయి, ఇలా తెగిపోతే ఇంకా బోటు తెరలోకి వెళ్ళిపోయింది, ఇంకా రక్షించలేము అనేసి 3 మనుషులు ఎక్కించుకున్నారు. 3 మనుషులు ఎక్కించుకున్నారు, 2 ఉన్నారు బోటులో. 2 ఇప్పుడు ఇలా ఒడ్డు రాయి ఎక్కిపోయి ఇప్పుడు దిగి వచ్చారన్నమాట 2. అది మా బతుకు తిరిగి లేదండి. బతకాలంటే దారి లేదు, ప్రభుత్వం ఏదో మాకు దారి చూపెట్టి చేస్తే బతుకుతాం. అంటే నాకు ఈ సిచ్యువేషన్ తెలిసిన టైం అయితే నాకు 4:40 టైం తెలిసింది. తెలిస్తే మా అన్నయ్య గారికి ఫోన్ చేసి చెప్పాను. ఫోన్ చేసి మా అన్నయ్య గారికి నాకు వచ్చిన ఫొటోస్ కూడా మా అన్నయ్య గారికి పెట్టడం జరిగింది. బోటు 1 మైలు లాంగ్లో ఉంటుండగా ఇంజిన్ ఫెయిల్, అంటే ఇంజిన్ ఫెయిల్డ్ అయిపోతే మాకు మా బోటుకి యాంకర్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే బచ్చ తెలుగులో ఉక్కు అంటారు దాన్ని, ఉక్కు. ఆ ఉక్కుని వేస్తాం అనమాట. ఆ ఉక్కు సీ కిందకి వెళ్ళి దాన్ని కరెక్ట్గా పట్టుకుంటుంది. అది పట్టుకుంటే బోట్ని మనం స్టాండర్డ్గా ఏ ప్లేస్లో అయితే ఉందో ప్లేస్లో ఆగుతుంది మనకి. ఉక్కు కరెక్ట్గా పట్టుకోకపోయిందనుకో మనం ఎంత చేసినా సరే బోట్ని ఆపలేము. బోట్ని మనం ఎన్ని విధాలుగా ఆపాలన్నా సరే ఆపలేము అసలు. ఎందుకంటే మనకి ఇంత గట్టిగా ఈ ప్రమాదం జరగడానికి ఇంకో కారణం ఏంటంటే ఇది బాగా ఈ బోటు తెరల్లోకి దగ్గరగా ఉంది. కొద్ది సీ లోనుకుంటుంటే వీళ్ళు గాలికి, మా ఫిషర్మెన్స్ గాలికి అయితే అటైన వెళ్ళిపోవాలి, లేకపోతే మేలుకైన దూరాలి. ప్రమాదం అప్పుడు ఇంకా రిస్క్ అయిపోతున్నాం, చాలా అంటే చాలా రిస్క్ అయిపోతున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ బీచ్ ఇక్కడ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఏదో దేవుడి దయ వల్ల మా అందరు దీన్ని బట్టి
వీళ్ళు ఈరోజు అందరూ సేవ్ అయ్యారు, మాకు అదే చాలు మేము అనుకుంటున్నాం. కానీ కొన్ని కోట్లకి లక్షలకి సరిపడిన ఆస్తి ఒక రోజు మేము తెల్లవారు లేస్తే మాకు తెలిసి మేము గంగమ్మ తల్లికే రెండు చేయలేదు, మేము దండ పెట్టి బయలుదేరిన రోజులు మాకు. అలానే ఈరోజు మా వాళ్ళకి ఇంత ఇలాంటి 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 పరిస్థితి వస్తుంది అని అనుకోలేదు. నాకు తెలిసి బాగా ఈ 2024 నుంచి కానీ మిగతా ఇయర్స్ నుంచి మా ఫిషర్మ్యాన్సే ఎక్కువ శాతం చనిపోవడం, బోట్లు మునిగిపోవడం ఎక్కువ శాతం అదే జరుగుతుంది. ఓన్లీ మా ఫిషర్స్ మీద మాత్రమే, ఇది మాత్రం మేము చాలా బాధాకరమైన విషయం ఇది మాకు. ఇప్పుడు మేము మాట్లాడిస్తూ ఉంటాం మీ వేట కానీ మీ పనితీరు ఎంత కష్టంగా ఉంటుందో, చూడడానికి ఏదో బీచ్ అందంగా ఉందనుకుంటాం కానీ అంత అందంగా మీ బ్రతుకులు ఉండవు, చాలా కష్టపడతారు. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు కూడా లేని పరిస్థితి. ఇందాక ఒక్కసారిగా భయపడ్డారా బోటు అలా ఆగిపోయినా? భయపడ్డాం, బతుకుతాం, బతుకు చచ్చిపోతాము, మాకు నమ్మకం లేదు, బతుకుతాం. సంతోషపడ్డారు ఉదయం 5 గంటలకు వెళ్ళగానే పూర్తిగా చేప బాగున్నాయని సంతోషపడ్డాం. సంతోషపడి జట్టుకి వెళ్ళిపోదాం, వచ్చేసరికి జట్టుకి వెళ్ళాక గంటలు బయలు ఆగిపోయారు, పిలుస్తుంది బయలు దూరం ఇలాగ జరిగిందండి. మీరు చెప్పండి, వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు కదా, అది చూస్తుంటే పాపం చాలా బాధ అనిపిస్తోంది. ఒక ఆస్తి కొట్టుకుపోయింది, కళ్ళెదురుగుంటే ఒక భవనం ఎంతో ఇష్టంగా కట్టుకున్నటువంటి భవనం కూలిపోతే మన గుండె ఎలా పగిలిపోతుందో. ఒక యజమాని అందమీద ఒక 10 మంది వరకు డిపెండ్ అయ్యి వాళ్ళ జీవన ఆధారం. ఒక బోటు తయారవుతుంది, ఒక బోటు జెట్టీలో ఉంది అంటే చూడొచ్చు ఎంత గట్టిగా కొట్టుకొని వస్తున్నాయి అసలు. చాలా అలాంటిది ఒక బోటు జెట్టీలోనికి కొత్త బోటు వచ్చిందంటే అక్కడ 10 మంది అంటే 10 కుటుంబాలకు డోకా లేనట్టే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు చాలా ఫోర్స్గా పెద్ద పెద్ద, ఈసారి వచ్చినప్పుడు తీయండి అది పర్వాలేదు, చాలా ఫోర్స్గా కొట్టుకొస్తున్నాయి చెక్క ముక్కలు కూడా పూర్తిగా కళ్ళ ఎదుటే. అది ఒక బోటు అంటే ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఒకసారి అవి చూపించవచ్చు, ఇంత అలల దాటికి ఇంత ఫోర్స్గా ఇవి కొట్టుకొని వస్తున్నాయి. అందుకే పరుగులు పెడుతున్నాం ఇక్కడ మాట్లాడిస్తూ కూడా. చాలా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ పరిస్థితి ఏంటండి? అది ఈరోజు వాళ్ళు పెట్టిన ఖర్చు, వాళ్ళ ఆశలు మొత్తాన్ని గల్లంతయ్యి బోట్ నీటిలో ఉంది, చెక్క ముక్కలై కనిపిస్తూ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఒక బోటు మీద ప్రత్యక్షంగా దాంట్లో వెళ్ళి 5 కుటుంబాలు 6 కుటుంబాలతో పాటు పరోక్షంగా ఆ బోట్ తెచ్చి వేటను తీసుకొని వ్యాపారం చేసేవాళ్ళు, పాట వేసేవాళ్ళు, ఉప్పు అమ్మేవాళ్ళు, ఇలా రకరకాల ఎండి చేపల వాళ్ళు రకరకాల జీవితాలు కూడా ఉంటాయి. ఇవన్నిటికీ ఈరోజు ఇబ్బందికరమే. దేవుడి దయ వల్ల ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పుడు అందరూ వచ్చారు, ఆ పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మనం ఈ మాక్లైవ్ చేస్తున్న క్రమంలోనే అవన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ డిస్మాంటిల్ అయిపోయింది. అది ఇంక దేనికి పనికిరాదు అండి, బోర్డు దేనికి పనికిరాదు. యజమాని ఏడుపుకి గుండె రోజులు కూడా మనం మాటలు లేవు అని ఏమంటారంటే, ఈ రోజు వేటకెళ్ళడానికి కూడా అప్పు చేస్తానండి నేను. అంటే దానికి ఆయిల్ వేయాలి, ఆయిల్ వేసి ఈ రోజు ఒక సుమారు 4 రోజులు వెళ్ళేందుకు ఇది పనికొస్తుంది అనమాట. ఏ రోజుకి ఆ రోజు వేట తెచ్చి అమ్ముకుని మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్తూ ఉంటారు. అలా ఒక 4 రోజులు సరిపడే ఆయిల్ అంతా అప్పు చేసి మరీ వేసామండి. ఈరోజు మొత్తం అంతా ఆయిల్ నెలపల నీటిపల్ అయిపోయింది, బోటు ముక్కలు అయిపోయింది. ఈరోజు పట్టుకొచ్చిన వేట కూడా మొత్తం అంతా కూడా ఆ నీటిలో కలిసిపోయింది. మా జీవితాలు రోడ్డు పన్నెట్టు అని చెప్పేసి వాళ్ళు చాలా బాధను వ్యక్తం చేస్తున్నారండి. 20 లక్షల రూపాయల ఆస్తి ముక్క ముక్కలు అయిపోయిందని చెప్పొచ్చు అందరికీ అర్థమయ్యే భాషలో. అయితే మనం ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు మన కళ్ళెదుటే కూలిపోతే ఎంత గుండెలో బాదుకుంటామో, ఇక్కడున్న పరిస్థితి కూడా అంతే. ఆ బోటు యజమాని ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు, మీరు చెప్పినట్టు ప్రత్యక్షంగా పరోక్షంగా 15 మంది అంటే 15 కుటుంబాలు ధైర్యంగా గుండె ధైర్యంగా ఉంటాయి. అలాంటిది మరొక 5 నిమిషాల్లో జెట్టీకి చేరిపోతుంది. దాంట్లో ఫుల్గా ఫిషింగ్ కూడా ఉంది. చక్కగా చాలా హ్యాపీగా ఉన్నారు వెళ్ళిన కళాశీలంతా. మంచిగా చేపలు కూడా పడ్డాయి అని చెప్పి ఆయిల్ మిగులుంటుండగానే మనం వచ్చేస్తున్నామన్న సంతోషం ఒకవైపు. ఎందుకంటే ఒక్కొక్కసారి వీళ్ళు వేటకి ప్రిపరేషన్కి వెళ్ళినప్పుడు వెంటనే ఫిష్ పడదు, అలాంటప్పుడు ఒక 2-3 రోజులు కూడా ఉండాల్సి వస్తుంది. కానీ వీళ్ళ అదృష్టం పడింది కాబట్టి రిటర్న్ అయిపోయారు కదమ్మా. అది అంటే గంగలోకి వెళ్ళిన తర్వాత వంటం అమ్మ గంగమ్మ తల్లి మా మీద చదువు చూపించి మా మీద ఆశ పెడితే వెంటనే అనకూడదు. మేము అనుకోలేనంత చేపని మా కడుపులో పెడుతుంది, లేదు అనుకుంటే మమ్మల్ని ఖాళీ చేతులతో కూడా ఇంటి మా హార్బర్కి పంపించిన రోజులు ఉన్నాయి.
కానీ ఎవరికి కూడా మాకు మా ఫిషర్మెన్స్ అందరికి తెలిసి కూడా ఇలాంటి దారుణాలు ఎలాగ లేదన్నా ఒక 3 నెలలకు ఒకటైనా ఒక 2 నెలలకు ఒకటైనా ఒక సంవత్సరంకి ఒకటైనా సరే ఫిషర్మెన్స్ కి మాత్రం ఈ సిచ్యువేషన్ కొట్టుకొచ్చింది. మీరు ఎన్ని గంటలకు ఇక్కడికి వచ్చారు చూస్తుండగానే మొత్తం నేను సుమారు 4 o'clock వచ్చామండి. 4 o'clock వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి పూర్తిగా నాశనం స్టార్ట్ అయింది. ఆ మనుషులంతా బయటకు వచ్చారనమాట. ఒక్కొక్కటి లోపల ఉన్న సిలిండర్ గ్యాస్ సిలిండర్ తర్వాత వచ్చిన చిన్న పాత్రలు దొరికాయన్నమాట. మిగతా మొత్తం కూడా ఏవి దొరకలేదు. అక్కడ ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ ఏంటంటే దాంట్లోని మేము పట్టిన వేట ఫిష్ అన్ని కూడా దాంట్లో స్టోర్ చేస్తారనమాట. స్టోర్ చేసి దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. అలాగే ఆయిల్ ట్యాంకర్స్ కూడా తేలుతూ ఉన్నాయి. ఇవి ఇంకే పనికిరావండి. అన్ని పూర్తిగా స్పాస్ అయిపోయినట్టు ఫినిష్ అయిపోయినట్టే. ఆయన పూర్తిగా వాళ్ళ కుటుంబం రోడ్డు పడినట్టు లెక్క అనమాట. ప్రభుత్వం ఆదుకునే వాళ్ళకి ఏదైనా చూస్తేనే వాళ్ళు రేపు ఉదయం తినడానికి కూడా బతకెళ్తాం. అది ఒక బోటు ప్రమాదం. ఆ బోటు యజమాని కుటుంబంతో పాటు దాని మీద ఆధారపడినటువంటి 10 కుటుంబాలు తీవ్ర కన్నీటి పర్యంతం అవుతున్నారు. మాకు ఆధారం పోయింది. 5 నిమిషాల్లో తీరానికి వచ్చేస్తే ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఎందుకంటే ఆ తల్లి దయ ఉంటేనే, ఆశీస్సులు ఉంటేనే వెళ్ళగానే మాకు ఫిష్ పడుతుంది, లేదు అంటే 2-3 రోజులు కూడా ఉండాల్సి వస్తుంది. అలాంటిది ఉదయం 5 గంటలకి వేటకు వెళ్ళాము. చక్కగా ఆ ఫిష్ కూడా పడింది. ఆయిల్ మిగులు ఉంటుండగానే వచ్చేస్తున్నాము అని సరదా లో ఉన్నాం, ఆనందంలో ఉన్నాం. ఇంతలోనే మరొక 5 నిమిషాల్లో ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అంటే అందరూ చూస్తుండగానే ఇంకా అక్కడ బోటు అని చెప్పడానికి కూడా లేదు. మొత్తం పూర్తిగా ఎక్కడికక్కడే మీరు చూస్తున్నారు, పెద్ద పెద్ద చెక్క ముక్కలు కూడా కొట్టుకొచ్చి కాళ్ళకు తగులుతున్నాయి. దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా ఆయిల్ ట్యాంక్స్ కానీ లేకపోతే ఉదయం వేటకు పడినటువంటి చేపలు ఉన్నటువంటి స్టోరేజ్ బాక్సులు అన్ని కూడా తీరానికి కొట్టుకొస్తున్నాయి. చాలా బాధాకరం. ఈ కుటుంబానికి ప్రభుత్వమే సహాయం చేసి ఆదుకోవాలని మనమందరం కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మీ, సుమన్ టీవీ, వైజాగ్.